నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య, స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ హయాంలో కూడా ఈమె పేరు చాలా బాగా వినిపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయిన తర్వాత కూడా, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈమె పేరు అలాగే వినిపిస్తూ ఉంది. సో ఆవిడ ఏవైతే కొన్ని శాఖలకు సంబంధించి వర్క్ చేశారో, నీటిపారుదల శాఖకు సంబంధించి కావచ్చు, అలాగే పలు రకాలైనటువంటి శాఖలు ఆవిడ పనిచేయడం జరిగింది. సో దానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపడుతూ ఉన్నారు. కొన్ని కొన్ని వాటిలో ఆవిడ ఏమన్నా ఇరుక్కుపోతుందా అనేటువంటి భావనని వ్యక్తపరుస్తున్నారు కొంతమంది. సో అది పాజిబుల్ అవుతుందా అంటే, ఓకే ఐఏఎస్ అధికారి అయి ఉండి స్మితా సబర్వాల్ ఎటువంటి కార్యక్రమాలు అంటే ఏం చేసి అంటే ఏ స్కామ్లో ఆవిడ ఇరుక్కుపోబోతున్నారు ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలియజేయడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ హయాంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలో కూడా ఈమె పేరు బాగా వినిపిస్తూ ఉంది. అంటే ఆవిడ చేసిన పనుల వల్ల కావచ్చు, ఆవిడ ప్రవర్తన వల్ల కావచ్చు. సో ఇప్పుడు ఏంటి అనంటే, స్మితా సబర్వాల్ పనిచేసినటువంటి కొన్ని శాఖలకు సంబంధించి విజిలెన్స్ అధికారులు కొన్ని విచారణలు చేపట్టారు. ఆ విచారణ బట్టి చూస్తున్నట్లయితే స్మితా సబర్వాల్ అందరూ ఇరుక్కుపోబోతున్నారు లేదా ఇరుకిస్తున్నారు అనేటువంటి భావాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటంటారు దీనికి సంబంధించి? సో ఒకటేంటంటే, స్మితా సబర్వాల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏదో ఒక రకంగా చర్చలు అయితే ఉంటున్నారు ఆవిడ. దానికి కారణం ఏంటంటే, బహుశా ఆమెకి ఇష్టం లేనటువంటి ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో అనేటువంటి ఒక సంకేతం, ఒక చర్చ వెళ్ళిపోయింది. ఆ కారణంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డిని విష్ చేయడానికి కూడా తొలి రోజుల్లో ఆవిడ ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేవలం మంత్రిగా ఉన్నటువంటి సీతక్క దగ్గరికి వచ్చి మాత్రమే ఆమె కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు ఆ ఫోటో కూడా వైరల్ అయింది. ఎవరు మంత్రి, ఎవరు సెక్రటరీ అని ఆ ఫోటో కూడా వైరల్ అయింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ తీసుకుంటే, కొంచెం ఢిల్లీలో ఆవిడకి పెద్ద లాబింగ్ ఉంది, నెట్వర్క్ ఉంది, ఆవిడ కేంద్ర సర్వీసులకు వెళ్ళబోతున్నారు అనేది బాగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక ట్వీట్ చేశారు, ఈమె చేయాల్సిన తప్పులన్నీ కూడా ఇక్కడ జరిగిపోయాయి, ఈ తప్పులు ఇక్కడ ప్రూవ్ కావాలంటే కనుక ఖచ్చితంగా ఆవిడ ఉండాల్సిందే రాష్ట్రంలో, కేంద్ర సర్వీస్కి వెళ్లకుండా ఎన్ఓసీ ఇవ్వద్దు, ఎన్ఓసీ ఇస్తే కనుక కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతారు అని ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని మీద ఆవిడ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను కొత్త బాధ్యతలను నిర్వహించబోతూ ఉన్నాను, నేను ఎక్కడ ఫిట్ అవుతానో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ నియమిస్తే నేను సర్వీస్ చేయడానికి నేను కొత్త బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా ఫస్ట్ ట్వీట్లతోటి ఆమె విషెస్ చేయకపోవడంతో స్టార్ట్ అయినటువంటి ప్రచారం ట్వీట్ల ద్వారా కొంతకాలం పాటు నడిచింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని అసలు విష్ చేయకపోవడం, రేవంత్ రెడ్డిని మాట్లాడకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక ఓపెన్ మీటింగ్లో, మీకు ఈ ప్రభుత్వం ఇష్టం లేకపోతే చేయడానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవచ్చు, ఒకవేళ ఈ ప్రభుత్వంలో పనిచేయాలనుకుంటే కనుక నా పనితీరు ఇలా ఉంటుంది అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అవును, లాస్ట్ టైం మీరు ఒక టాపిక్లో చెప్పారు, ఒక మినిస్టర్ కాల్ చేస్తే కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి. అవును, ఉత్తమ కుమార్ రెడ్డి, నీటిపారుదల సంఘం సంబంధించి ఉత్తమ కుమార్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన గతంలో కూడా రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా చేశారు, సీనియర్ పొలిటీషియన్ ఆయన. సో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడినటువంటి లీడర్లు ఆయన ప్రముఖులు. సో అలాంటి ఆయన ఫోన్ చేసిన కానీ రివ్యూ మీటింగ్లకి నీటిపారుదల శాఖకు సంబంధించి ఆయన నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ అన్నట్టుగా ఆవిడ స్కిప్ చేసేసారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో వాస్తవంగా ఆమె మిషన్ భగీరథ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆమె. అట్ ద సేమ్ టైం సీఎం ఆఫీస్కి, అప్పట్లో సీఎం ఆఫీస్కి ముఖ్యమంత్రి కార్యాలయంలో సెక్రటరీగా కూడా ఉన్నారు. సెక్రటరీగా ఉన్నప్పుడు ఆమె పరిధిలోకి నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటివి కానీ లేదా మిషన్ భగీరథకి సంబంధించినటువంటివి కానీ, కాళేశ్వరం సంబంధించినటువంటి ఫైల్స్ కానీ ఆ దగ్గరికి వెళ్ళాయి అని చెప్పి అప్పట్లో వినిపించింది. రజత్ కుమార్ నీటిపారుదల సంఘం సంబంధించి సెక్రటరీగా ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీగా. సో ఆయన రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని నెక్స్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఈవిడికి అప్పచెప్పారు. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఈవిడికి అప్పచెప్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు కూడా ఒబే చేసి ఆమె విధుల్లోకి వెళ్ళలేదు, ఒబే చేయలేదు. సో ఒబే చేయలేదు, రేవంత్ రెడ్డితో విష్ చేయడానికి రాలేదు. సో ఆ విధంగా కొన్ని రోజుల పాటు నడిచిన తర్వాత
ఏం చేయాలి అని ఆలోచన చేసిన తర్వాత ఆవిడ్ని తెలంగాణ ఫైనాన్స్ కమిటీలో మెంబర్గా అనేది చేసినట్టున్నారు. ప్రస్తుతం ఆవిడ ఉన్నారు. సరే ఇప్పుడు ఈవిడ మరి అంత అయిపోయింది కదా, అంపనామం చేసుకుంటుంది కదా, ఇప్పుడు ఎందుకు ఆమె పేరు వచ్చింది అని అంటే, మళ్ళీ తాజాగా ఏంటంటే మిషన్ భగీరథకు సంబంధించి అవకతవకలు జరిగాయని దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ కొన్ని ఫైల్స్ని స్వాధీనం చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో అక్రమాలు జరిగినాయి, దుర్వినియోగం జరిగింది మిషన్ భగీరథ దాంట్లో అని చెప్పి తేల్చారు విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఇవన్నీ ఇంటర్లింక్డ్ స్కీమ్స్ ఇవి. సో ఈ ఇంటర్లింక్డ్ స్కీమ్స్లో మిషన్ భగీరథ అనేది, మిషన్ కాకతీయ అనేది చెరువులకు సంబంధించి. సో లింక్ చెరువులన్నింటినీ కూడా నింపాలి, చెరువులన్నీ బాగు చేయాలి, వర్షాకాలంలో వర్షం వస్తే కనుక చెరువులన్నీ బాగు చేయాలనేది, ఇది ఎప్పటి నుంచో ఉంది తెలంగాణకి. అసలు మొదటి నుంచి కూడా వాటర్ సోర్స్ ఏంటంటే చెరువులు. సో కాబట్టి మిషన్ కాకతీయ పథకంలో చెరువులన్నింటినీ బాగు చేయించడం. మిషన్ భగీరథ ఏంటంటే ఇంటింటికి మంచినీళ్ళు అందించేటువంటి కార్యక్రమం. కాళేశ్వరం ఏంటంటే అది ఎత్తిపోతల పథకం. సో ఏదైనా సరే ఇంటింటికి నేను వాటర్ ఇవ్వకపోతే కనుక నేను ఓటు అడగనని చెప్పి చెప్పారు కేసీఆర్. సో అందుకే దాన్ని మిషన్ భగీరథని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ మిషన్ భగీరథ బాధ్యతలు ఈవిడికి అప్పు చెప్పారు. దాంట్లోనే అవకతవకలు జరిగిందని చెప్పి ఇప్పుడు బయటపడింది, విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడింది. సో ఇప్పుడు దానికి బాధ్యతలు నివృత్తి చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆవిడని పిలిచి విచారించాలా, విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడినటువంటి అవకతవకలు అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఎవరు బాధ్యులు, ఆ ఫైల్స్ మీద ఎవరు సంతకాలు పెట్టారు, కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి అని చెప్పి కూడా విజిలెన్స్ చెప్తుంది. మాయమయ్యాయి ఆ ఫైల్స్ని కూడా వాళ్ళు మళ్ళీ ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా, అసలు ఉన్నాయా లేవా అనే దాని మీద కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేది వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కల్లగుంట ఫ్యామిలీ ఏదైతే ఉందో, కల్లగుంట ఫ్యామిలీ ఇప్పుడు అన్ని ఇప్పుడు కవిత ఒక కేసులో, కేటీఆర్ ఇంకో ఇంకొక ఇష్యూలో, కేసీఆర్ కాళేశ్వరంలో, తర్వాత సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ దాంట్లో ఇరుక్కున్నారు, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. సో వీళ్ళతో పాటు ఇప్పుడు మిషన్ భగీరథ దాంట్లో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు పడినట్టు ఆకుతాకుల్లో స్మితా సబర్వాల్ కూడా ఇరుక్కున్నారు ఆ కల్లగుంట ఫ్యామిలీతోటి. వాళ్ళతో పాటు మరి ఈయన కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. 2 నెలల క్రితం స్మితా సబర్వాల్ పేరు చాలా హాట్ టాపిక్ అయింది, మళ్ళీ స్మితా సబర్వాల్ పేరు తెరపైకి వస్తోంది. ఆవిడ చేసినటువంటి శాఖల్లో అవినీతికి సంబంధించి మరి అవి ప్రూవ్ అయితే ఈవిడ నిజంగానే ఇరుక్కుంటారా, లేకపోతే ఈవిడ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఇంతకు ముందులాగే ఏం పట్టించుకోకుండా ఎలా అయితే ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉంటారు ఏంటనే చూద్దామండి. స్మితా సబర్వాల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ హియర్. స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ హయాంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలో కూడా ఏం పేరు బాగా వినిపిస్తూ ఉంది, అంటే ఆవిడ చేసిన పనుల వల్ల కావచ్చు, ఆవిడ ప్రవర్తన వల్ల కావచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే స్మితా సబర్వాల్ పనిచేసినటువంటి కొన్ని శాఖలకు సంబంధించి విజిలెన్స్ అధికారులు కొన్ని విచారణలు చేపట్టారు. ఆ విచారణ బట్టి చూస్తున్నట్లయితే స్మితా సబర్వాల్ అందరూ ఇరుక్కుపోబోతున్నారు లేదా ఇరికిస్తున్నారా అనేటువంటి భావాన్ని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటంటారు దీనికి సంబంధించి? సో ఒకటి ఏంటంటే స్మితా సబర్వాల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏదో ఒక రకంగా చర్చలు అయితే ఉంటున్నారు ఆవిడ. దానికి కారణం ఏంటంటే బహుశా ఆమెకి ఇష్టం లేనటువంటి ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో అనేటువంటి ఒక సంకేతం, ఒక చర్చ వెళ్ళిపోయింది. ఆ కారణంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డిని విష్ చేయడానికి కూడా తొలి రోజుల్లో ఆవిడ ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేవలం మంత్రిగా ఉన్నటువంటి సీతక్క దగ్గరికి వచ్చి మాత్రమే ఆమె కాలు మీద కాలు వేసుకొని కూర్చొని మాట్లాడుతుంటే అప్పుడు ఆ ఫోటో కూడా వైరల్ అయింది, ఎవరు మంత్రి ఎవరు సెక్రటరీ అని ఆ ఫోటో కూడా వైరల్ అయింది. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ తీసుకుంటే కొంచెం ఢిల్లీలో ఆవిడకి పెద్ద లాబింగ్ ఉంది, నెట్వర్క్ ఉంది, ఆవిడ కేంద్ర సర్వీసులకు వెళ్ళబోతున్నారు అనేది బాగా ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక ట్వీట్ చేశారు, ఈమె చేయాల్సిన తప్పులన్నీ కూడా ఇక్కడ జరిగిపోయాయి, ఈ తప్పులు ఇక్కడ ప్రూవ్ కావాలంటే కనుక ఖచ్చితంగా ఆవిడ ఉండాల్సిందేను రాష్ట్రంలో, కేంద్ర సర్వీస్కి వెళ్లకుండా ఎన్ఓసీ ఇవ్వద్దు, ఎన్ఓసీ ఇస్తే కనుక కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతారు అని ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాని మీద ఆవిడ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసి నేను ఎక్కడికి వెళ్ళను, నేను కొత్త బాధ్యతలను నిర్వహించబోతూ ఉన్నాను, నేను ఎక్కడ ఫిట్ అవుతానో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ నియమిస్తే నేను సర్వీస్ చేయడానికి నేను కొత్త బాధ్యతలు స్వీకరించి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి
ఆవిడ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా ఫస్ట్ ట్వీట్లతోటి ఆ మెసేజ్ చేయకపోవడంతో స్టార్ట్ అయినటువంటి ప్రచారం ట్వీట్ల ద్వారా కొంతకాలం పాటు నడిచింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని అసలు విష్ చేయకపోవడం, రేవంత్ రెడ్డిని మాట్లాడకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక ఓపెన్ మీటింగ్లో మీకు ఈ ప్రభుత్వం ఇష్టం లేకపోతే చేయడానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవచ్చు, ఒకవేళ ఈ ప్రభుత్వంలో పనిచేయాలనుకుంటే కనుక